హాయ్ హలో అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇలా డైరెక్ట్గా వీడియో చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. సో ఇవాళ వీడియోలో మనము టాంజానియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. సో టాంజానియా అనేది ఫస్ట్ ఎక్కడ ఉంది, ఈ కంట్రీ ఎక్కడ ఉంది అనేది చాలామందికి తెలియదండి. లైక్ యుఎస్ ఆస్ట్రేలియా యూకే అంటే తెలుస్తుంది, కానీ టాంజానియా అంటే చాలామందికి తెలీదు. సో టాంజానియా అనేది ఒక కంట్రీ అండి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉందన్నమాట. చాలామంది మేము ఆఫ్రికాలో ఉంటున్నాము అని చెప్పనంటే ఎక్కడ, సౌత్ ఆఫ్రికానా అని చెప్పని అడుగుతూ ఉంటారు. కాదండి, ఆఫ్రికా అనేది ఒక ఖండము. ఆ ఖండంలో చాలా కంట్రీస్ ఉంటాయి. ఎలాగైతే ఆసియా ఖండం ఉంటుందో అలాగే ఆఫ్రికా కూడా ఒక ఖండం అన్నమాట. దాంట్లో చాలా కంట్రీస్ ఉంటాయి. అందులో సౌత్ ఆఫ్రికా అనేది కూడా ఒక కంట్రీ, టాంజానియా కూడా ఒక కంట్రీ అన్నమాట. సో మేము టాంజానియా దేశంలో ఉంటున్నామండి. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాము అంటే, ఆఫ్రికా అనగానే భయపడతారు కదా అండి అందరూ. సో సేఫ్టీ గురించి మాట్లాడుకుందాము. అంతగా భయపడాల్సిందైతే ఏదీ లేదండి, సేఫ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మేము యాక్చువల్లీ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటాం. టాంజానియా అనేది ఈస్ట్ ఆఫ్రికా వైపు ఉంటుందన్నమాట. సో మేము ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటాము. వెస్ట్ ఆఫ్రికాతో కంపేర్ చేస్తే ఈస్ట్ ఆఫ్రికా సేఫ్ అని చెప్పొచ్చండి. అండ్ నేను ఇదివరకు యుగాండాలో ఉన్నానండి, అది కూడా నాకు చాలా సేఫ్గానే అనిపించింది ఆ కంట్రీ కూడా. అండ్ ఇప్పుడు టాంజానియా కూడా నాకైతే చాలా నచ్చింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా నచ్చింది ఈ కంట్రీ. అండ్ ఇక్కడ పీపుల్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ అండి, చక్కగా పలకరిస్తారు మనల్ని, చక్కగా గ్రీట్ చేస్తారు. కనిపిస్తే, ఎప్పుడు కనిపించినా, ఎక్కడ కనిపించినా కూడా ఎవరైనా సరే మనల్ని మాంబో అని చెప్పని పలకరిస్తారనమాట. సో వీళ్ళ లాంగ్వేజ్లో మాంబో అంటే హాయ్ ఆర్ హౌ ఆర్ యూ అని అర్థం అండి, ఎలా ఉన్నారు అని అర్థం అనమాట. అండ్ దానికి మనం రిప్లైగా పోవా అని చెప్పొచ్చు. పోవా అంటే బాగున్నాము, వీఆర్ గుడ్ అని చెప్పేసి అని అర్థం అనమాట. సో ఎప్పుడు ఎక్కడ కనిపించినా చక్కగా గ్రీట్ చేస్తారు, అంత ఫ్రెండ్లీ పీపుల్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ గురించి చెప్పుకుందామండి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి స్వహేలీ అండ్ ఇంగ్లీష్. ఇవి రెండు ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్, బట్ టాంజానియాలో మాత్రం చాలా మటుకు అందరూ స్వహేలీ లాంగ్వేజే మాట్లాడతారండి. సో మనము స్వహేలీ నేర్చుకుంటే మాత్రం ఇంకా ఈజీ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి చాలామందికి అయితే ఇంగ్లీష్ మాట్లాడరు, ఇంగ్లీష్ ఎక్కువగా యూజ్ చేయరు. సో మనం స్వహేలీ నేర్చుకుంటే మాత్రం మనకి అదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట ఈ కంట్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెన్సీ చెప్పుకుందామండి. ఇక్కడ కరెన్సీ వచ్చేసి టాంజానియన్ షిల్లింగ్స్ అన్నమాట. సో ఇది అండి 10,000 రూపీస్, సారీ 10,000 టాంజానియన్ షిల్లింగ్స్. ఇది హయ్యెస్ట్ నోట్ అన్నమాట వీళ్ళకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5,000 షిల్లింగ్స్ అండి, ఇలా ఉంటుంది 5,000 షిల్లింగ్స్ నోట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1,000 షిల్లింగ్స్. అండ్ వీళ్ళవి మన 1 రూపీకి అండి, వీళ్ళ టాంజానియన్ షిల్లింగ్స్ 31 అప్రాక్సిమేట్గా అలా వస్తాయన్నమాట. మన 1 రూపీకి వీళ్ళవి 31 టాంజానియన్ షిల్లింగ్స్ వస్తాయన్నమాట. అండ్ హయ్యెస్ట్ నోట్ వచ్చేసి 10,000 షిల్లింగ్స్ అండ్ లోయెస్ట్ నోట్ వచ్చేసి 1,000 షిల్లింగ్స్ అండి. నెక్స్ట్ కాయిన్స్ వచ్చేసి 500 షిల్లింగ్స్, 100 షిల్లింగ్స్, 100 షిల్లింగ్స్, 500 షిల్లింగ్స్, 200 షిల్లింగ్స్, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది అండి వీళ్ళ కరెన్సీ. అండ్ ఇండియాకి టాంజానియాకి 2.5 అవర్స్ టైం డిఫరెన్స్ అనేది అయితే ఉంటుందండి. సో ఇండియా 2.5 అవర్స్ ముందు ఉంటుంది అండ్ టాంజానియా వెనక ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు టైం వచ్చేసి చాలా డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తారండి. అర్థం అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది యాక్చువల్గా. మనమైతే మిడ్ నైట్ నుంచి 1, 2, 3 అలా కౌంట్ చేస్తాం కదా అండి. వీళ్ళు ఎలా అంటే మార్నింగ్ 7 o'clockని 1 o'clock అని అంటారనమాట, 8 o'clockని 2 o'clock, 9 o'clock అవుతే 3 o'clock అని చెప్పని అంటారు. ఇప్పుడు సపోజ్ టైం 9 o'clock అయింది అనుకోండి, మనమైతే 9 o'clock ఇన్ ద మార్నింగ్ అని చెప్పని అంటాము. బట్ వీళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే 3 o'clock అని చెప్పని అంటారనమాట. సో ఓకే, 3 o'clock అయింది అంటే మనము 9 అయిందనమాట అని చెప్పని అనుకోవాలన్నమాట. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ 7 o'clock నుంచి వాళ్ళు 1, 2, 3 అనేది కౌంట్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ జనరల్గా ఒకరిని ఒకరు ఆడవాళ్ళు అయితేనేమో డాడా అని, మగవాళ్ళు అయితేనేమో కాకా అని చెప్పని పిలుచుకుంటూ ఉంటారండి. డాడా అంటే వాళ్ళ లాంగ్వేజ్లో సిస్టర్ అండ్ కాకా అంటే వాళ్ళ లాంగ్వేజ్లో బ్రదర్ అనమాట. సో ఎవరినైనా కూడా మేము అడ్రస్ చేసేటప్పుడు డాడా అని చెప్పనే పిలుస్తామన్నమాట. సో మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా మేము డాడా డాడా అని పిలుస్తాము, వాళ్ళు
వాళ్ళు కూడా మమ్మల్ని మా డాడా అనే పిలుస్తారనమాట. సో టాంజానియా పీపుల్ ఎక్కువగా ఫుడ్ ఏం తీసుకుంటారు అంటే ఉగాలి అండ్ మారాగే అండి, అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. మీట్ కూడా అండి వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అన్నమాట. సో మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే మీకు ఐడియా ఉండి ఉంటుందండి, నేను ఆల్రెడీ ఉగాలి అండ్ మారాగే రెసిపీస్ చూపించాను, మా డాడా చేత చేయించానమాట. అండ్ ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ చూడకపోతే వాళ్ళ కోసం అండి, ఉగాలి అనేది మొక్కజొన్న పిండితో చేస్తారు అండ్ మారాగే వచ్చేసి మనము నార్త్ ఇండియాలో ఎలా రాజ్మా చావల్ అని అంటారో సేమ్ అదే అండి, కాకపోతే వీళ్ళు దాన్ని మారాగే అని చెప్పని అంటారు. అండ్ ఇక్కడ రైస్ వచ్చేసి వీళ్ళు జనరల్గా లోకల్ రైస్ అని చెప్పని తింటారండి, అది కొంచెం లావుగా అండ్ వండితే మనకి స్టిక్కీగా వస్తుందన్నమాట. అండ్ దానితో వీళ్ళు ఈ బీన్స్ని బాయిల్ చేసుకొని మనం ఎలా అయితే రాజ్మా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే వీళ్ళు చేస్తారండి, ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది. అండ్ ఆ రెండు కాంబినేషన్తో వాళ్ళు తింటారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీట్, మీట్ కూడా బాగా తీసుకుంటారు, లైక్ ఎవ్రీడే వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అన్నమాట మీట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పుకుందామండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలండి, బికాజ్ ఎందుకంటే ప్రైజెస్ అన్నీ ఎక్కువే అనమాట. మనకి గ్రాసరీస్, ఉప్పులు, పప్పులు, నూనెలు అన్నీ కూడా ప్రైస్ ఎక్కువే, బియ్యంతో సహా ప్రైజెస్ అనేది అయితే ఎక్కువే ఉంటుందండి. ఒకవేళ కంపెనీ అకామిడేషన్ కనుక ఇవ్వకపోతే ఇక్కడ మనము లీడ్ చేయడం కొంచెం కష్టమే అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇక్కడ కంపెనీ అకామిడేషన్ అనేది అయితే ఉంటుంది మ్యాక్సిమమ్. ఒకవేళ లేదు అంటే మాత్రము ప్రైజెస్ అఫోర్డ్ చేయడం కష్టమే. గ్యాస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, హౌస్ రెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి కాస్ట్లీ అన్నమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి హై. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ అండి, ఇంటర్నెట్ అయితే చాలా 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 కాస్ట్లీ అన్నమాట. మనం ఇంకా ఇండియన్ ప్రైజెస్తో కనుక కంపేర్ చేస్తే మనకి టూ కాస్ట్లీ అనిపిస్తుంది అండి. టాంజానియా కంట్రీ అండి ఇండియన్ ఓషన్ని ఆనుకొని ఉంటుందన్నమాట. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి డొడోమా, కాకపోతే ఎకనామికల్ క్యాపిటల్ దరీసలాం అని చెప్పని చెప్పుకోవచ్చండి, ఎందుకంటే దరీసలాం కోస్టల్ ఏరియాలో ఉంటుందండి. సో మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా సరే అండి దరీసలాం నుంచే జరుగుతూ ఉంటుందన్నమాట, లైక్ షిప్స్లో అలా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఇక్కడికి. సో అందుకని చెప్పేసి అని దరీసలాంని ఎకనామికల్ క్యాపిటల్ అని చెప్పని అంటారు. అండ్ ఇక్కడ ద బెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్ ఏది అంటే మాత్రం బీచెస్ అనే చెప్పొచ్చండి, బీచ్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మనకిలాగా హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్లో ఉన్నట్టుగా షాపింగ్ మాల్స్ అయితే తక్కువనే చెప్పాలి, ఉన్నా కూడా అంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే కాదు. అండ్ సో ఏంటి అంటే ఇంకా బీచెస్ ఆర్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్అవుట్ అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఆర్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి చెప్పుకుందామండి. మెయిన్గా కిలిమంజారో ఒకటి ఉందండి, మౌంట్ కిలిమంజారో. అండ్ సెరెంగెటి నేషనల్ పార్క్ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అండి. అండ్ దెన్ జాన్జీబర్ ఐలాండ్ ఆల్సో, గొరంగొరో కన్జర్వేషన్ సెంటర్, ఇలా చాలానే ఉన్నాయండి, బట్ ఇవి వచ్చేసి మెయిన్ అనమాట. టాంజానియా ఈజ్ నోన్ ఫర్ దీస్ అనమాట. అండ్ మౌంట్ కిలిమంజారో గురించి మనం ఆల్రెడీ రోబో సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంది కదండి, కిలిమంజారో అని సాంగ్. సో ఆ మౌంట్ కిలిమంజారో ఇక్కడే ఉందండి, టాంజానియాలోనే ఉందన్నమాట. అండ్ అది వచ్చేసి హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ టాంజానియా అండ్ హయ్యెస్ట్ పాయింట్ ఇన్ ఎంటైర్ ఆఫ్రికా అనమాట. నేషనల్ పార్క్స్ చాలా ఎక్కువ అండి, వైల్డ్ లైఫ్కి నేచర్కి ఆఫ్రికా అనేది చాలా ఫేమస్ అనమాట. సో టాంజానియాలో కూడా నేషనల్ పార్క్స్ అయితే చాలా ఎక్కువ, అన్నిట్లో కంటే కూడా సెరెంగెటి నేషనల్ పార్క్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ది గ్రేట్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుందండి. కొన్ని వేల సంఖ్యలో జంతువులు అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, కొన్ని వేల సంఖ్యల్లో అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అయితే వైల్డ్ బీస్ట్ అని అంటారండి, ఆ యానిమల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవి కాకుండా జీబ్రాజ్, బుఫెల్లోజ్ ఇవి కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ టు అక్టోబర్లో జరుగుతూ ఉంటుందండి. అండ్ ఆ టైంలో వరల్డ్ ఎంటైర్ వరల్డ్లోని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చి వాలిపోతూ ఉంటారు ది బెస్ట్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడం కోసమని. సో అది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. అండ్ దాని తర్వాత జాన్జీబర్ ఐలాండ్ అండి, అది టాంజానియాకి దగ్గరలోనే ఉంటుంది, దానికి మనకి టాంజానియా నుంచి
ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు ఆర్ ఫెర్రీలో వెళ్ళొచ్చు, బోట్లో వెళ్ళొచ్చు అండి. ఏరోప్లేన్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది, ట్రావెల్ టైం తక్కువ, అండ్ ఫెర్రీ అయితే కాస్ట్ చాలా తక్కువ పడుతుంది అండ్ ట్రావెల్ టైం కొంచెం ఎక్కువ. అప్రాక్సిమేట్గా ఒక 2 అవర్స్, 1.5 అవర్ టు 2 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అండి. అండ్ జాన్జిబర్ వచ్చేసి స్పైసెస్కి చాలా ఫేమస్ అండి, లైక్ లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క బాగా దొరుకుతాయి అన్నమాట మనకి. అక్కడ ప్లాంటేషన్ ఉంది అండ్ అది మాత్రమే కాకుండా బీచెస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇవి అండి మెయిన్గా టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్స్. అండ్ ఇది అండి వీడియో టాంజానియా గురించి. సో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.